రైతు సోదరులందరికీ నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వరిలో టాప్ 5 పురుగు మందుల గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ పురుగు మందులను రైతులు ఎక్కువ శాతం పిచికారి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మందులు తక్కువ ఖర్చులో ఎక్కువ రిజల్ట్ను ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నాట్లు పూర్తి అయిన 15 రోజుల తర్వాత వరిలో ఎక్కువగా కాండం తొలచు పురుగు ద్వారానే ఎక్కువ నష్టం జరుగుతుంది. 15 రోజుల పిలకలు వేసే దశ నుండి వరి కంకులు బయటకు వచ్చిన తర్వాత కూడా కాండం తొలచు పురుగు ద్వారానే తీవ్ర నష్టం జరుగుతుంది. రైతులు ఎక్కువగా కాండం తొలచు పురుగును నియంత్రణ చేయడానికి ఎక్కువగా రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. అందులో భాగంగా నివారణ చేయడానికి టాప్ 5 ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం. మనకు మార్కెట్లో తక్కువ ఖర్చులో ఎక్కువ రిజల్ట్ ఇచ్చే ఎఫ్ఎంసి వారి కొరాజన్ ఉపయోగించడం జరుగుతుంది. వరి నాటిన 20 రోజుల నుండి 25 రోజులలో ఈ మందును పిచికారీ చేసినట్లయితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఒక ఎకరాకు 60 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ ద్వారా ఆకుముడతను మొగి పురుగును నియంత్రణ చేయవచ్చును. రైతులు ఎక్కువగా మొగి పురుగు నియంత్రణ చేయడానికి తొలి దశలోనే మంచి మందుగా ఈ మందును పిచికారీ చేసి ఎక్కువ రిజల్ట్ను పొందుతున్నారు. క్లోరాంత్రనిలిప్రోల్ 18.5 అనే కెమికల్ సస్పెన్షన్ కాన్స్టర్ రూపంలో ఉంటుంది. 60 ml కాస్టు 900 రూపాయల వరకు ఉంటుంది. సీజన్డ్ ఆంప్లిగో ఇన్సెక్టిసైడ్ కూడా రైతులు మొగి పురుగును నియంత్రణ చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీనిలో 2 రకాల రసాయనాలు ఉంటాయి. ఒకటి క్లోరాంత్రనిలిప్రోల్ 10% ప్లస్, 2 లామ్డా సైలోత్రిన్ 5% జెర్సీ ఫార్మేషన్ రూపంలో ఉంటుంది. పిచికారీ చేయడం ద్వారా వరిలో కాండం తొలచు పురుగును, ఆకుముడతను, పచ్చవెన్న సులిదమ్మను నియంత్రణ చేయడం జరుగుతుంది. 80 ml నుండి 100 ml 200 లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. ఈ మందును పిచికారీ చేయడం ద్వారా తొలి దశలో ఆశించే సుడిదోమను నియంత్రణ చేయవచ్చును. కాస్ట్ 200 ml 1,850 రూపాయల వరకు ఉంటుంది. రైతులు ఎక్కువగా పిచికారీ చేసే మందులలో కాటప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీని పిచికారీ చేయడం జరుగుతుంది. రైతులు ఈ మందును పిచికారీ చేసే సమయంలో శరీరంపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందువలన అంటే శరీరంపై పడినప్పుడు విపరీతమైన దురద వస్తుంది. కాటప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీని వివిధ కంపెనీలు వివిధ పేర్లతో అందించడం జరుగుతుంది. ధనుక వారు కెల్డన్ పేరుతో మరియు ఆదమ్మ వారు బోరగన్ ఎస్పీ పేరుతో మరియు నిచోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాటాప్ 50% ఎస్పీ పేరుతో వివిధ కంపెనీలు అందించడం జరుగుతుంది. పిచికారీ చేయడం ద్వారా ఆకుముడతను, కాండం తొలచు పురుగును నియంత్రణ చేయవచ్చును. 400 గ్రాములను 200 లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. కాస్ట్ 1 kg 1,200 రూపాయల వరకు ఉంటుంది. ఎఫ్ఎంసి మార్షల్ వరిలో 5 రకాల పురుగులను నియంత్రణ చేస్తుంది. ఈ మందును వరి పంట తొలి దశలో పిచికారీ చేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ను పొందవచ్చును. పిచికారీ ద్వారా ఆకుముడతను, కాండం తొలచు పురుగును, ఉల్లికోడును, పచ్చవెన్న సుడిదోమను, గోధుమ వెన్న సుడిదోమను నియంత్రణ చేయవచ్చును. పిచికారీ చేయవలసిన మోతాదు 400 ml 200 లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. కాస్ట్ లీటర్ 1,350 రూపాయల వరకు ఉంటుంది. ఎఫ్ఎంసి మార్షల్లో కార్బోసల్ఫాన్ 25% ఈసీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది. రైతులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాటప్ హైడ్రోక్లోరైడ్ 70% ఎస్పీని పిచికారీ చేయడం జరుగుతుంది. ధనుక కంపెనీ వారు మోటార్ పేరుతో ఈ మందును రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వరిలో ఆకుముడతను, మొగి పురుగును నియంత్రణ చేస్తుంది. రైతులు ఎక్కువగా ఈ మందును చిరుపట్ట దశలో పిచికారీ చేయడం చేస్తున్నారు. 170 గ్రాముల నుండి 200 గ్రాములను ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాస్ట్ 100 గ్రామ్స్ 330 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా వరిలో ఎక్కువగా ఆశించే మొగి పురుగును నియంత్రణ చేయడానికే రైతులు ఈ 5 రకాల మందులలో ఏదో ఒక మందును పిచికారీ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకున్న మందులన్నీ తక్కువ ఖర్చులో ఎక్కువ రిజల్ట్ను ఇస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.